ఇప్పుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది అండ్ మున్సిపల్ పంచాయతీ ఎన్నికలకి మున్సిపల్ కూడా పంపించింది. సో ఏంటి ఇప్పుడు ఈ వైసీపీలో ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వ్యతిరేకత వస్తుంది కానీ సో టీడీపీకి అది ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు మళ్ళీ దాని అంతా కప్పిపుచ్చడానికి వైసీపీ వాళ్ళు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ రోల్ చాలా వరకు కుదించబడుతుందండి. ఎంత కుదించబడుతుందంటే వాళ్ళ ప్రయత్నం ప్రజా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడమే అపోజిషన్ పార్టీ కాక తప్ప వాళ్ళేమి డెసిషన్ మేకర్స్ కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వాళ్ళ వంతు పాత్రగా ఇవాళ ప్రజా మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళతో పాటు పాదయాత్రలు చేస్తూ వాళ్ళ నిరసన ప్రక్రియలు తెలియజేయడం ఒక ప్రక్రియ. ఎప్పుడైతే అఖిలపక్షం అనేది ఏర్పడి మొత్తం మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు ప్రజలు అందరూ ఏకతాటి మీద వచ్చినప్పుడు దీని మీద ఒక ప్రెషర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసే ప్రక్రియ ఒకటి వస్తుంది. ఆ ప్రక్రియకి దాచవం చేస్తే ఏదైనా చేస్తే ఒక పని అవుతుంది. కానీ ఎవరు మట్టుకు వాళ్ళు ఇండివిజువల్ స్టాండ్స్ తీసుకుని వెళ్తే వీళ్ళ పరిధిలో లేని అంశం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ విధంగా నిరోధించే దాని మీద ఒక ప్రణాళిక కావాలి. రైట్. అండ్ శ్రీరామ్ గారు, ఇక్కడ విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడంలో విజయసాయి రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని చెప్పేసి వైసీపీలో బాగా వినిపిస్తుంది. సో అందుకే ఇంత స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి కూడా ఇంకోవి వినిపిస్తుంది. సో మేబీ అదే కరెక్టా? అంత సీన్ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇది దీన్ని నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విజయసాయి రెడ్డి గారు చెప్పేస్తే అంతా ఈయనేస్తారు అనేది ఉత్త భ్రమ. ఆయన ఆయన ఆయనకి ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఆయన ఇంకొకళ్ళ మాట వింటూ ఉండదు. ఆయన మాటని మిగతా వాళ్ళందరూ వినాలి. దాన్ని ఆయన ఏది చెప్తాడో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి విజయసాయి రెడ్డి గారిని పెట్టారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఆయనకి ప్రాధాన్యత దక్కుతుంది. ఈయన వెళ్ళి అక్కడ తిరుపతిలో మాట్లాడమనండి, మాట్లాడగలరా? అక్కడికి వెళ్ళి మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో మాట్లాడడానికి ఇక్కడ అంటారు. సో ఆయన ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆయన బాధ్యత ఇచ్చారు కాబట్టి అక్కడ ఇది ఏదో ఇక్కడ వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కాబట్టి అంతా ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ మొత్తం భ్రమ అది. కాకపోతే ఏంటంటే ఆయన ఏదైతే సలహాలు సూచనలు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేశారో వాటిని ఈయన ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఇక్కడ అమలు పరుస్తున్నాడు. అందరినీ ఈ మూడు రాజధానుల అంశానికి, ఇక్కడ వైజాగ్కి ఈ రాజధాని పరిపాలన రాజధాని అంశానికి అనుకూలంగా తీసుకొచ్చేందుకు ఆయన ఇక్కడ కూర్చుని ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే తోటకొండలో ఇంకోటి ఇది ఏది మాట్లాడినా వివాదమే ఈయన గురించి. ఆ తోటకొండలో చూడండి, అది బుద్ధుడికి సంబంధించిన అది గ్రౌండ్ ప్లే అంతా అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా అదొక వివాదాస్పదమైన ప్రదేశం. అక్కడ వేరే వాళ్ళు ఎవరు వెళ్ళటానికి లేదు, దానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఈయన అక్కడ స్టే గెస్ట్ హౌస్ ఒకటి కట్టించేస్తున్నాడు. దాని ప్రస్తుతానికి గెస్ట్ హౌస్ అంటారు. అంతకు ముందేమో పేపర్లో ముఖ్యమంత్రి గారు ఉండేదే అక్కడ అని వచ్చింది. తర్వాత ఇది కోర్టుల్లోకి వెళ్ళేది వెళ్ళేప్పటికీ అది కాదు కాదు గెస్ట్ హౌస్ అంటున్నారు. సరే ఏదైనా కానీ అక్కడ బుద్ధుడి ప్రాంతంలో బుద్ధుడికి సంబంధించిన స్థలాల్లో వీళ్ళు వెళ్ళి కట్టడం అనేది కరెక్ట్ కాదు. అది చట్టపరంగా కరెక్ట్ కాదు. అది కూడా వీళ్ళకి వ్యతిరేకత తీసుకొచ్చింది. పైగా ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనేమో ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నాడు, సరే దీని సంగతి నేను ఏదో చూస్తానండి, కేంద్రంతో మాట్లాడతానండి అంటాం కాకుండా ఏమన్నాడు, 7,000 ఎకరాలు అమ్మేద్దాం అన్నాడు. 7,000 ఎకరాలు అమ్మేయడం ఏంటి అసలు? ఏమైనా కనీసం నాలెడ్జ్ ఉందా స్టీల్ ప్లాంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది? 16,000 మంది అక్కడ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దాన్ని ఇచ్చారు స్టీల్ ప్లాంట్ కోసం అని ఇచ్చారు. దీన్ని ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మేయాలంటే అదంతా కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఇవి అక్కడ ఏ పని కోసం అని చెప్పి ఆ స్థలాన్ని తీసుకున్నారో దానికోసం కాకుండా వేరేలాగా చేసేలాగుంటే, లేదంటే అమ్మేద్దామని ఎవరైనా ప్రయత్నం చేస్తే అది సాగదు. అవన్నీ కూడా భూములు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులకి వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ తెలియకుండా ఈయన 7,000 ఎకరాలు అమ్మేస్తానంటే ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మళ్ళీ ఇది కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వీటిని తెలుగుదేశం పార్టీ ఏ మేరకు క్యాష్ చేసుకుంటుంది, జనసేన ఏ మేరకు క్యాష్ చేసుకుంటుంది, భారతీయ జనతా పార్టీ ఏ మేరకు క్యాష్ చేసుకుంటుంది అనేది మనం మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీకి అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే అసలు ఈ ప్రైవేటైజేషన్ అంతా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అసలు సీనే లేదు. పని ఈయన జనసేన వాళ్ళకి ఏమన్నా ఉందా అంటే, జనసేనకి పర్సనల్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారో వాళ్ళు తప్ప యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూడా దాని మీద జనరల్ గా ఈయన అక్కడికన్నా వెళ్తే ఏదైనా సాధించుకొస్తారనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఒక నమ్మకం జనాలకి. ఈ విశాఖపట్నం అనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక పని దిగాడు అంటే సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడి నుంచి ఏమి హామీ లభించక బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పి ఆయన చేతులు దొరుకుకోవాల్సి వచ్చింది. ఊరికే ఆయన తర్వాత ఉన్న వాళ్ళందరూ మాత్రం ఊరికే మేమందరం ఏదో దీనికోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. కానీ అక్కడి నుంచి హామీ తీసుకురావడంలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు కూడా విఫలమయ్యారు. సో ఆయన కనుక ఒకవేళ ప్రత్యక్షంగా దీంట్లోకి పోరాటంలోకి దిగితే
ఏమన్నా ప్రయోజనం కనబడుతుంది తప్ప ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమాత్రం గెయిన్ అవ్వగలుగుతారు దీంట్లో ఆయన మీద వ్యక్తిగతమైన ఇమేజ్ ఉన్నా అభిమానులు ఉన్నా కూడా అనేది సందేహాస్పదమైన విషయం. మరి ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం ఏమైనా క్యాష్ చేసుకోగలుగుతుందా లేదా చూడాలి. తెలుగుదేశం కూడా ఉన్న నాయకులు నిలబెట్టుకోలేకపోతుంది. ఉన్న 4 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఇంకొక ఎమ్మెల్యే అసలు వీళ్ళతో పాటు ఉన్నాడో ఎవరితో పాటు ఉన్నాడో కూడా తెలియని ఎమ్మెల్యే ఒక ఆయన. ఇప్పుడు వార్డుల్లో కూడా కొంతమంది వెళ్ళిపోయి విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారో ఏం తెలియదో మనకు అనవసరం కానీ కొంతమంది అటు వెళ్ళిపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఈ ఉన్న పాజిటివ్ ఏదైతే అంటే వైసీపీ మీద వ్యతిరేకత, వీళ్ళకి ఏదో పాజిటివ్ ఉందని కాదు, వైసీపీ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో కనీసం దాన్ని క్యాష్ చేసుకోగలుగుతుందా అంటే ఆ పరిస్థితుల్లో కనపడలేదు. అంత అందువల్ల ఏంటంటే ఈ విచిత్రమైన పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ఎవరు ఏం చేయగలుగుతారనే చూడాలి. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఒకసారి చూసుకుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్లస్గా ఉన్నాయి. సో ఆ ఫలితాలు మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంది? ఎందుకంటే గ్రామాల్లో జరిగినప్పుడు దౌర్జన్యాలు ఆ ఫలి అవన్నీ కూడా మనం స్పష్టంగా చూసాం కాబట్టి అవి ఇక్కడ కొంతమేర ఉండే ఛాన్స్ కూడా ఉండదు. సో దానికి సంబంధించి ఏమైనా చెప్తారు? దీనికన్నా ముందండి, విశాఖపట్నం కార్పొరేషన్కి ఎప్పుడు ఒక ఔన్నత్యం ఉంది ఏంటంటే రూలింగ్ పార్టీకి ఎప్పుడు ఆపోజిట్ కానీ అపోజిషన్ పార్టీలే గెలిచిన ప్రక్రియ ఉంది అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇందాక శ్రీరామ్ సార్ చెప్తున్నట్టు క్యాడర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు అన్నది విషయం పక్కన పెడితే నాయకులు మాత్రం కప్పదాటి ధోరణిలో నడుచుకుంటున్నారు అక్కడ. వీళ్లతో పాటు క్యాడర్ని కనుక సన్నద్ధం చేసి వెనక్కి తీసుకునే ప్రక్రియ అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది, కానీ అది జరగదు అది వాస్తవానికి. ఎందుకంటే మనోభావాలకు సంబంధించిన విషయాలు అక్కడ సెంటిమెంట్ డ్రైవ్ అవుతున్న సిచ్యువేషన్. అండ్ వేరే పంచాయతీ ఎలక్షన్స్ అన్నవి ఏంటంటేనండి, అక్కడ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందంటే పార్టీల వైజ్గా అండ్ ఫ్యామిలీస్ వైజ్గా విభజించబడి ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఒక స్టాండ్ తీసుకున్నారు అనుకోండి, ఆ స్టాండ్కి కట్టుబడి ఉంటారు. అందులో యాంటీ ఇంకంబరెన్స్ అనేది ఇటు నుంచి ఇటు ట్రావెల్ అవడం అన్నది చాలా మైన్యూట్గా జరుగుతుంది తప్ప ఏదో చూడండి ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీ గెలిచేస్తుందన్న విషయం చెప్పడానికి ఉండదు. రెండోది ఏంటంటే 80% ఎడ్జ్ ఖచ్చితంగా రూలింగ్ పార్టీకే ఉంటుంది ఆ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో. సో దాని నుంచి ఫ్రంట్ అండ్ ఎలక్షన్స్లో ఆ 20%లో కూడా వాళ్ళు ఏమొచ్చిందో చూపించు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనౌన్స్ చేసుకున్న 81% అంటే ఆ 20%లో 1% మాత్రమే వాళ్ళకి వచ్చినట్టు లెక్క. అంటే 19% యాంటీ ఇన్కమ్ రాసిని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి ఇది డ్రైవ్ అయ్యేసానికి స్థానిక స్థితిగతుల్లో ఏ వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు మన మొత్తానికి మొత్తం రాష్ట్రం అంతా రోడ్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసు. తర్వాత ఈ 16 నెలల పరిపాలనలో ఈ పక్కింటోడికి వచ్చి ఇంటికి రాని సంక్షేమ పథకాల గురించి చాలామంది ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారన్నది ఇదొక ప్రత్యక్ష వేదిక. ఈ వేదిక త్రూగా ఏంటంటే యాంటీ ఇంకంబరెన్స్ అనేది ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయిందన్నది జస్టిఫై అవుతుంది. ఇది ప్రజాక్షేత్రం అండి. ప్రజలు ఈ రోజుకు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు విభజించి నువ్వు ఆ పార్టీలో జాయిన్ అయిపోయావు అని చెప్తే రేపు అతను సీక్రెట్ బ్యాలెట్ ఏ విధంగా వేసాడు అన్నది తెలియదు మనకి. అది పైకి చెప్పుకోవడానికి బాగుంటుంది, వీళ్ళకి ఎడ్జ్ ఉంది వీళ్ళు చెప్తారని. కానీ ఇక్కడ ప్రజా తీర్పు అన్నది ఏ విధంగా ఇస్తారంటే మొన్న ఎలక్షనే మనకు ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అక్కడ అనంతపూర్ అంతా కియా మోటార్స్ పెట్టాం, ఇచ్చేసాం, ఇక్కడ శ్రీ సిటీ పెట్టాం, తిరుపతి అంతా అనుకున్నారు. వైజాగ్లో హుదూద్ వచ్చినప్పుడు ఎంత చేశాను అన్ని ప్రక్రియకి అవుట్కమ్ ఏమిచ్చారు? మా అయితే 4 స్థానాలు ఏవో ఎమ్మెల్యేలు వైజాగ్లో గెలిపించుకున్నారు. కానీ ఓవరాల్గా ఎంత యాంటీ ఇంకంబరెన్స్ని ఏ విధంగా ప్రజా తీర్పులో ప్రజాక్షేత్రంలో వచ్చిందన్నది మనం చూసాం. సో దీన్ని బట్టి ఇక్కడ నుంచి చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్లో ఇక్కడ స్థానిక స్థితిగతుల ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ గారు మాటలు ఆడుతున్న విధానాలు కానీ చేతల్లో చూస్తున్న ప్రక్రియ కానీ అక్కడ విశాఖ జోన్ ఏ విధంగా దాన్ని స్తబ్దంగా అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్న పరిస్థితి కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కొత్తగా కొరితో తలగొక్కున్నట్టు ఈ స్టీల్ ప్లాంట్ యొక్క స్థితిగతులు కానీ వీటిలన్నింటి నుంచి మనం ఎక్కడికి డ్రైవ్ అవుతున్నాం అని చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఎగ్నెస్ట్ గవర్నమెంటే అవుతుంది. తర్వాత ఈ వీటిలన్నిటికన్నా బయాసిడ్ స్టేట్మెంట్ ఏంటంటే 7000 ఎకరాలు మేము అమ్మేద్దాం అంటున్నారు. అంటే ఏంటి వాళ్ళ ప్రైమరీ ఎజెండా ఏంటి అనేది తెలియబడుతుంది. రాష్ట్రం విజయమ్మ గారు ఎలక్షన్ ఓడిపోవడానికి కారణమైన ఏ కారణమైతే ఉందో అదే కారణాన్ని వాళ్ళు ద స్టేట్మెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద హాస్ట్ మౌత్ అని ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రావడం వల్ల ఇది ఖచ్చితంగా ఇది ఎట్టు నుంచి ఎట్టు ట్రావెల్ అవుతుంది అన్నది ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలకు. రైట్, ఇంకో కాలర్ నా తీసుకుందాం. రాము గారు ఉన్నారు నెల్లూరు నుంచి. రాము గారు నమస్తే. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర కురించబడుతుందని చెప్తున్నారు. అదే సిద్ధాంతం అక్కడ పార్లమెంట్ లో కూడా వైఎస్ఆర్సీపీకి వర్తిస్తుంది కదా సార్, అక్కడ కూడా వాళ్ళ పాత్ర కూడా కుదించబడుతుంది కదా. దీనికి అనలిస్ట్ గారు ప్రసాద్ గారి నుంచి నేను ఏం సమాధానం ఆశిస్తున్నాం సార్, ఏం చెప్తారు చూద్దామని. సార్ ఇది ఇందులో అపోజిషన్ పార్టీ కుదించబడుతుంది అన్నదంటే ఇది రాష్ట్ర స్థితిగతులు వేరండి. సెంట్రల్ మన మన మనోభావాలు మన రిప్రజెంటేషన్ టు ద రెస్పెక్టివ్ పార్లమెంట్ ఈస్ డిఫరెంట్.
ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీకు ఒక దీంతో ఒక చిన్న కంపారిజన్ చెప్పొచ్చు. గంటా శ్రీనివాస్ గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే ఇన్స్టంటేనియస్గా రియాక్ట్ అయ్యి రాజీనామా చేశాడు అతను. అంటే మనోభావాలు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయని చూడండి. ఉదాహరణకి వైజాగ్ ఇన్ఛార్జ్ అయిన విజయసాయి రెడ్డి గారు, ఆయనతో ఏమవుతుందో ఆ ప్రయత్నం నేను అట్లీస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ అయినా తీసుకెళ్తానని ఆ పార్టీ పరంగా ఆయన కూడా చెప్పుకున్నాడు. తర్వాత ఇంతమంది అవంత శ్రీనివాస్ వీళ్ళందరూ ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే అండి, వాళ్ళకి ఏదో అక్కడ వీటో పవర్స్ ఉన్నాయని కాదు, ఇవన్నీ కనుక 23 సీట్లు ఉన్న వాళ్ళు అక్కడ అపోజిషన్లో లేరే వాళ్ళు. అపోజిషన్ పార్టీ అంటే సహాయ సహకారాలు రాజ్యసభలో జరుగుతున్న ఏ బిల్లుకైనా వైఎస్ఆర్సీపీ ఇస్తున్న సపోర్ట్కి దీన్ని ఒక పాచిక్ కింద వాడే ప్రక్రియకి దాన్ని అపోజిషన్గా అమర్చవమని చెప్తున్నాం. హైయెస్ట్ అపోజిషన్ ఇవాళ అపోజిషన్ ఎవరూ లేని పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా డ్రైవ్ అవుతున్నాయి అన్నది ఇవాళ ఇది ఒక సాధారణంగా చెప్పుకోవచ్చు మనం. వీళ్ళ పరిమితి నియంత్రించబడింది ఏమో కానీ వీళ్ళ వాయిస్ని మాత్రం నియంత్రించలేదు. ఎందుకంటే మన 23 ఎంపీలు అంటే దాని అర్థం ఏంటంటే 5 కోట్ల ప్రజాప్రతినిధులు, 5 కోట్ల మంది ప్రజలకి వీళ్ళు ప్రతినిధులుగా అక్కడ మన గలం వినిపించవలసిన బాధ్యత వీళ్ళకు ఉంది. దే నీడ్ టు ఎక్స్ప్రెస్ దేర్ డిసెంట్. 23 మంది ప్రతినిధులు వెళ్ళి అక్కడ ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళతో కలిపి ఖచ్చితంగా వాళ్ళు డిసెంట్ తెలియజేయాలి. అక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమ్మడానికి మా తరఫున మేమైతే దీనికి ఇచ్చేయట్లేదు, మీ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మీకు పంపిస్తున్నామని చెప్పగలగాలి. రైట్. ప్రధానికి మనకి రాష్ట్రం విభజించినప్పుడు అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత కూడా జరిగింది. దాని గురించి కూడా అంటే ఈరోజు కొంత కన్సిడరేషన్ కొంతమందికి రాగలిగింది. దాని అవుట్కమే ఇవాళ ఉదాహరణకి మన వైఎస్ఆర్సీపీలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరూ గెలిచారంటే రెండోసారైనా, దాని అర్థం ఏంటంటే ఆ రోజు ఆ పార్టీలో ఉన్నా సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారన్న దానికి ఒక ఉదాహరణ. అంటే వాళ్ళు ఎంత సాధించారా లేదా అన్నది పక్కకు పెడితే ప్రయత్నం అన్నది కనబడాలి ప్రజలకి. రైట్.